నమస్కారం, ఎస్ఏటీవీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు. ములుగును జిల్లా కేంద్రం చేయాలన్న స్థానికుల డిమాండ్కు ఐకాస అధ్యక్షుడు కోదండరాం, టీడీపీ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. సమ్మక్క సారాలమ్మ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పారని ములుగు జిల్లా ఆత్మగౌరవ సభలో విమర్శించారు. అంతకుముందు సభా ప్రాంగణం వరకు కళాకారుల కోలాటాల ప్రదర్శన నిర్వహించారు. తీర్మానం మండలాల తీర్మానం, మీరు ఎన్ని తీర్మానాలు చేయించగలిగితే మీ డిమాండ్ కొంత బలం పెరుగుతుంది. అంత గట్టిగా మీరు డిమాండ్ సాధన కోసం ఒక సంఘటితమైన ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అది చాలా సీరియస్ గా మనం ఇప్పటికైనా తీసుకోవాలని ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి జేఏసీ నాయకులను కోరుతున్నాం. ఇవాళ భూపాలపల్లి నుంచి కొత్తగూడెం వరకు 182 కిలోమీటర్లు ఉంది. వరంగల్ రూరల్ నుంచి కొత్తగూడెంకు 240-250 కిలోమీటర్లు ఉన్నది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు ఏం పాపం చేసిండ్రు, వీళ్లకు జిల్లా అందుబాటులో లేకుండా చేసినవని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. కడప సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఏర్పాటు చేసిన రాష్టస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ ఆకట్టుకుంది. 5 జిల్లాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలో సత్తా చాటుతున్నారు. ఉత్తమంగా నిలిచిన నమూనాలతో ఢిల్లీలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం బంగారు ఆభరణాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. లెక్కలు చూపిన నగదు ద్వారా కొనుగోలు చేసే బంగారంపై ఎలాంటి పన్ను ఉండబోదని తేల్చి చెప్పింది. పాత నిబంధనల ప్రకారం ప్రతి ఇంట్లో వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాములు బంగారం కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం బంగారం కలిగి ఉండేవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏవైతే నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులను 250,000 కన్నా ఎక్కువ బ్యాంకులో వేసే అవకాశం లేదు కాబట్టి ఆ డబ్బులను నేను బంగారంగా మార్చి 5 కిలోలు 10 కిలోలు బంగారం వేసి ఉంటాను, దాన్ని మీరు తాకొద్దు అని అంటే అది చట్టబద్ధం కాదు. అంతేగాని న్యాయబద్ధమైన బంగారం అన్న వాళ్ళు ఎవరి జోలికి, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్లనే వెళ్లరు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా, రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ విభాగం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల ఎవరు కొత్తగా ఏ విధమైన యొక్క ఎవరిపైన ఈ విషయంలో చర్యలు తీసుకుంటారు. దేశం గర్వించదగ్గ సంగీత విద్వాంసులు బాలమురళీకృష్ణకు భారతరత్న ఇవ్వటమే సరైన నివాళి అని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విజయవాడలో బాలమురళీకృష్ణకు నీరాజనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన జీవిత విశేషాలు నిర్వహించేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను బుద్ధప్రసాద్ ప్రారంభించారు. నేను బెంగళూరు వెళ్ళిన కొన్ని కార్యాలయాలు చూస్తే కన్నడంలో ఎవరికైతే జ్ఞానపీఠ అవార్డులు వచ్చినాయో వాళ్ళందరి ఫోటోలు కూడా అన్ని కార్యాలయాల్లో ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు. అది చూసిన ఆశ్చర్యపోయా. అది ఒక జాతి యొక్క విశిష్టత. మనం గుర్తించటం, గౌరవించడం అనేది జాతి నేర్చుకున్నప్పుడే ఈ జాతి యొక్క వైభవం పతాక స్థాయికి వెళ్తుంది. నోట్ల రద్దు ప్రభావం ఏపీ ప్రజలపై నామమాత్రంగానే ఉందని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలకు నోట్ల కష్టాలు తీరుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ విమర్శల్లో పసలేదని ఉమ ఎద్దేవా చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదని అటు బ్యాంక్ అధికారులతో, కలెక్టర్లతో, అధికారులతో నిత్యం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజలకి సమస్యలు లేకుండా చూస్తానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నల్లధనానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొత్తగా ఇవాళ మొదలుపెట్టింది కాదు,
అవినీతికి నల్లధనానికి వ్యతిరేకంగా ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినా చెప్తాం, 2.5 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీ విధానమే నల్లధనాన్ని వెలికి తీయాలి, అన్ని స్థాయిల్లో కూడా అవినీతి రహిత పరిపాలన కావాలి అనేది తెలుగుదేశం పార్టీ విధానం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జియో వినియోగదారులకు శుభవార్త. జియో సిమ్పై అందిస్తున్న ఉచిత సేవలను వచ్చే 31 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. ముంబైలో జరిగిన వాటాదారుల సమావేశంలో ప్రకటన చేసిన ముఖేష్ అంబానీ ఫేస్బుక్ స్కైప్ కంటే వేగంగా జియో సేవలు దేశంలో విస్తరిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. స్టార్టింగ్ 4th of December 2016, every new Jio user will get Jio's data, voice, video and the full bouquet of Jio applications and content absolutely free till 31st March 2017. We are calling this the Jio Happy New Year offer. ఇది ఇప్పటి వరకు తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి SCTV News.